నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీనాథ్ డెంటల్ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ గారు. పళ్ళకు సంబంధించిన సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999కి కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్ సార్. సార్, బేసిక్గా అంటే షుగరు, బీపీ, అంటే మనిషిలో ఎన్ని రోగాలు ఉంటాయో పళ్ళకు సంబంధించి కూడా అన్ని రోగాలు ఉంటాయి కదా. అసలు ముఖ్యంగా పళ్ళకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్తో మిమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, పేషెంట్ ఇక్కడే కాదు ప్రపంచంలో డెంటిస్ట్ దగ్గరికి వచ్చేది ఒకే కారణం, పన్నునొప్పి. పేషెంట్కి ముఖ్యంగా పన్నునొప్పి వచ్చిందని అర్ధరాత్రి వస్తుంది, సివియర్ పెయిన్ ఉంటుంది, రాత్రంతా మేల్కొని ఉంటాడు, పొద్దున్న లేవగానే ఫస్ట్ అతను తెలిసిన డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అది నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే పళ్ళు లేకపోవడం, ముందు పళ్ళు, ముఖ్యంగా ముందు పళ్ళు లేకపోతే కట్టించుకునేదానికి వస్తాడు. నెంబర్ త్రీ నోటి దుర్వాసన. నెంబర్ ఫోర్ ఎత్తు, వంకర పళ్ళు, ఇవి కామన్గా వచ్చేది. ఇంకొకటి చిగుళ్ళల్లోంచి రక్తం వచ్చే ప్రాబ్లం కూడా వస్తారు. అదర్వైజ్ పేషెంట్ డెంటిస్ట్ దగ్గరికి రారు. ఓకే, అంటే చెకప్ చేయించుకుందాం, ఏమైనా ప్రాబ్లం ఉందో చూసుకుందాం, ఏమి అనుకోరు పేషెంట్లు. ఒక్కటి పేషెంట్ ఫస్ట్ పన్ను నొప్పితో వచ్చేసేయంగానే ఫస్ట్ వాళ్ళ పేషెంట్ కోరుకునేది ఏంటంటే నొప్పి తగ్గల. డెంటిస్ట్ కూడా ఫస్ట్ ఎప్పుడు కూడా ఆప్షన్ ఏంటి, ఎప్పుడు చూసుకుంటాడంటే ఫస్ట్ పెయిన్ రిలీఫ్. ఓకే, ఫస్ట్ పేషెంట్కి పెయిన్ తగ్గాల. పేషెంట్ రాగానే ఏంటంటే కొంతమంది వేగ్గా చూపిస్తారు ట్రీట్మెంట్, అంటే ఇక్కడ నొప్పి అంటారు, అంటే అది పై పన్నా కింద పన్నా అనేది తెలియదు. సో ఫస్ట్ ట్రీట్మెంట్లో మూడు, ఒకటి డయాగ్నోసిస్, రెండు ట్రీట్మెంట్ ప్లానింగ్, మూడు ట్రీట్మెంట్. ఓకే, ట్రీట్మెంట్ అనేది లాస్ట్లో. పేషెంట్ లాస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఏమనుకుంటా అంటే డాక్టర్ దగ్గరికి పోగానే కూర్చోబెట్టి పన్ను పెరికేస్తాడు అనుకుంటారు. పన్ను పెరికేది అది లాస్ట్, అసలు అది పన్ను పెరకనే పెరకం ఈ కాలంలో, అసలు పళ్ళు పెరకడం లేదు. ఫస్ట్ చేసేది ఏంటంటే పేషెంట్ రాగానే కూర్చోబెడతాం, నాన్న కూర్చో, ఫస్ట్ వీ కౌన్సిల్ దెమ్, టెన్షన్ పడబాకు, నొప్పి తగ్గిస్తామని చెప్తాం. తర్వాత ఏం ప్రాబ్లం ఉంది ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేయడం అంటే ఏ పన్ను, ఒక్కొక్కసారి వేగ్గా అంటే కింద పన్ను నొప్పి ఉంటే పై పన్ను చెప్తారు పేషెంట్లు, ఒక్కొక్కసారి ఆపోజిట్ సైడ్ అంటే ఎడం పక్కన నొప్పి ఉంటే కుడి పక్కన కూడా చెప్పే అవకాశం వాళ్ళకి కనుక్కొని, దట్ ఈస్ డయాగ్నోసిస్, ఏ పన్ను ఎందుకు వస్తూ ఉంది, దానికి ట్రీట్మెంట్ ఏమేమి చేయాలి, నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లానింగ్ వస్తుంది. మాకు చదువు చెప్పేటప్పుడు మా సార్ ఒకటే చెప్పారు, నువ్వు ఏమన్నా చేసు ఫస్ట్ డయాగ్నోసిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అంటే పేషెంట్కి ప్రాబ్లం ఏంది అనేది కనుక్కోవాలి. తర్వాత కమ్స్ ట్రీట్మెంట్ ప్లానింగ్, అంటే ఈ పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ ఏం చేయాలా, పన్ను పీకాలా, తీయకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలా, లేదంటే ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ ఆప్షన్స్ కిందకు వస్తుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ని కనుక్కునేది చెప్తాం మనం, ట్రీట్మెంట్ ప్లాన్ ఏం చేయాలని అంటే పేషెంట్ చూస్ చేసుకుంటాడు. సార్ నేను ఇది చేయించుకుంటాను, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్, నేను ఇది చేయించుకుంటాను. సో అప్పుడు తర్వాతనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో పేషెంట్ వచ్చి రాగానే మనం తొందరపడి ఏమి చేసేది అది. ఓకే సార్, మామూలుగా ఇప్పుడు ఒకప్పుడు కాలంలో ఈ వేప పుల్లలు వాటితో పళ్ళు అనుకుంటున్నప్పుడే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అంటుండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ మారి రకరకాల టూత్పేస్ట్లు వచ్చాయి, అయినా కూడా ఈ పంటి సమస్యలు అనేవి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటారు? అంటే మీరు చెప్పిన వేప పుల్లలతో బ్రష్ చేసుకునే కాలంలో ఫుడ్ అలవాట్లు డిఫరెంట్గా ఉన్నాయి. అంటే మనం నోట్లో ఇరుక్కునే ఫుడ్స్ మనం తినే తక్కువ. మీకు గుర్తుందో అప్పట్లో మనం స్వీట్ అంటే ఏదైనా పెళ్లికి పోయినప్పుడు ఒక స్వీట్ పెట్టేవాళ్ళు, లేదు చాక్లెట్ అంటే పిల్లకాయలకి అది ఎప్పుడో, ఇప్పుడు చూస్తే ఫ్రిడ్జ్ నిండా చాక్లెట్లు ఉంటాయి. మనం బ్రషింగ్ టెక్నిక్ కూడా తగ్గిపోయింది, మనం సరిగ్గా బ్రష్ చేయట్లేదు, అందుకని అది అది వన్ ఆఫ్ ద రీజన్స్. తర్వాత పేషెంట్ కూడా సరిగ్గా, మన పెద్దలు మీరు గమనిస్తే కొందరు ఎత్తుకుంటే పొద్దున్న బకెట్ నీళ్ళు ఎత్తుకుంటే దాంతోనే పుక్కిలిచ్చి పుక్కిలిచ్చి వస్తారు, అంటే దే క్లీన్ వెరీ వెల్. మనం ఏంటంటే ఎత్తుకున్నావా, బ్రష్ నోట్లో పెట్టుకున్నావా, గబగబ నవిలేసామా, బ్రష్ నవలుతారు కొందరు, నవలే బ్రషింగ్ కాదు నవిలేసి జస్ట్ నోట్లో కొంచెం నీళ్ళు పోసి అలా అలా అనేసి వెళ్ళిపోతారు. కొందరు ఏంటంటే నోట్లో బ్రష్ పెట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఉంటారు, అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. అది కాదు చేయాల్సింది, చేసుకోవాల్సింది 2 మినిట్స్ కరెక్ట్గా బ్రష్ చేసుకోవాలా, కరెక్ట్గా నీళ్ళతో బాగా పుక్కిలు చేయాలా, గమ్ మసాజ్ చేయాలా, 2 టైమ్స్ బ్రష్ చేసుకోవాలా, ఇవి చేస్తే చాలు. ఈ వేప పుల్లలు అవంతా ఏంటంటే అది అప్పట్లో బాగానే ఉండింది, ఇప్పుడు ఏంటంటే వేప పుల్లలు అది కొంచెం రఫ్గా ఉంటాయి, చూసుకోకుండా గట్టిగా నవ్వులేమంటే మనకి చిగుళ్ళలో గుచ్చుకొని వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకని యూ హ్యావ్ టు బ్రష్ యూస్ చేయాలా, పేస్ట్ యూస్ చేయాలా, కరెక్ట్గా యూస్ చేయాలా, కరెక్ట్ టైం అండ్ కరెక్ట్ యూసేజ్ చేయాలా. ఓకే సార్, అలాగే ఇప్పుడు డెంటల్ లామినేట్స్ అనేది కూడా వస్తుంది కదా, సో దీని గురించి కూడా చెప్తారా? డెంటల్ లామినేట్స్ అంటే ఏంటంటే పళ్ళకి
పంటి పైన రంగు మారుతాయి, కొన్ని పళ్ళు రంగు మారుతాయి, కొంచెం చిప్ అవుతాయి, అంటే కొంచెం కింద పడి చిన్న విరగడం, లేదు అంటే పంటి పైన ఈ గార ఉండడం, ఫ్లోరసిస్ స్టెయిన్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పేషెంట్కి అర్జెంటుగా ట్రీట్మెంట్ కావాలి. ఏంటంటే పేషెంట్కి మ్యారేజ్ ఏదో వస్తూ ఉంది, లేదంటే ఇంకేదైనా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి పెద్ద ట్రీట్మెంట్లు చేయించుకునే టైం లేదంటే ఈ లామినేట్స్ అని ఇచ్చేస్తారు. లామినేట్స్ అంటే రెండు రకాలు ఉంటాయి, సెరామిక్ లామినేట్స్, కాంపోజిట్ లామినేట్స్. ఏదన్నా కూడా సింపుల్ పంటి పైన సన్న పొర అరగదీసి దానిపైన వేరే ఇంపోర్టెడ్ మెటీరియల్, ఇది కాంపోజిట్ లామినేట్ కానీ సెరామిక్ లామినేట్ కానీ పెట్టేసి క్లోజ్ చేసేస్తాం. సెరామిక్ లామినేట్స్ అడ్వాంటేజ్ ఏంటంటే కలర్ చాలా బాగుంటుంది, కలర్ అంత తొందరగా చేంజ్ కాదు. ఇంకొకటి అది డిస్కలరేషన్ కాదు, ప్లస్ స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్. కాంపోజిట్ ఏంటంటే వితిన్ ఫ్యూ మినిట్స్, గట్టిగా కూర్చుంటే ఒక 20-30 మినిట్స్ చేసేయచ్చు అండ్ చూసేదానికి బాగుంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లైన్, అంటే కొన్ని రోజులు పోయే కొద్దీ క్రమేణా కొంచెం రంగు మారే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ సార్, ఇప్పుడు చాలా వరకు ఏంటంటే పిప్పి పళ్ళు వచ్చినప్పుడు పళ్ళంతా అరిగిపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కదా, వీటి కారణాలు ఏంటంటారు? కారణాలు ఒకటే ఒకటి ఏంటంటే సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, ఎప్పుడు స్టార్టింగ్ పేషెంటు ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకునే స్టార్టింగ్లోనే చూసుకుంటే బాగైపోద్ది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే స్టార్టింగ్ అంటే చిన్న పుచ్చుతో సిమెంట్ పెట్టేస్తే పెద్ద రూట్ కెనాలు క్యాపు పడకుండా చేసుకోవచ్చు. స్టార్టింగ్లో పళ్ళు క్లీన్ చేయించుకుంటే పెద్ద చిగుర్ల ట్రీట్మెంటు, లేజర్ ట్రీట్మెంటు, ట్యాబ్లెట్స్ ఇవన్నీ అవసరం, పళ్ళు పీకడం ఇవన్నీ అవసరం రాకపోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా స్టార్టింగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9. ఓకే. అండ్ సార్, వేడి నీళ్ళతో పుక్కులు ఇచ్చాలి ఇలా చెప్తూ ఉంటారు కదా, మరి కొందరు వచ్చేసి వేడి నీళ్ళతో మనం ఎప్పుడైతే పళ్ళని పుక్కులిస్తామో ఆ పైన సెరామిక్ అంతా కూడా పోతుంది అంటారు, ఇది నిజమేనంటారా? వేడి నీళ్ళతో పుక్కులు ఇచ్చాల్సిన అవసరం లేదు, కొంచెం గోరు వచ్చటి నీళ్ళలో పుక్కులిస్తే చాలు. అసలు మామూలుగా మంచి నీళ్ళతో పుక్కలు ఇచ్చాలి, అది చెప్పేది. మౌత్ వాష్లు ఇవన్నీ కూడా నేను చెప్పను, నేను ఎప్పుడు కూడా న్యాచురల్గా చెప్తాను. ఫస్ట్ ఈ మంచి నీళ్ళతో పుక్కలు ఇచ్చండి, రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోండి, అప్పుడప్పుడు గార్గిల్ చేయండి. అంటే అప్పుడప్పుడు ప్లెయిన్ వాటర్, నోరు తడిగా ఉంటే స్మెల్ రావడం తగ్గుతుంది, కాబట్టి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఓకే సార్, అధునాతనమైన చికిత్సా విధానాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీరు తీసుకొచ్చారు ఇప్పుడు, అంటే డెంటల్ ట్రీట్మెంట్కి సంబంధించి. నాకు తెలిసి అంటే ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటాను ఈ డెంటల్ ట్రీట్మెంట్కి సంబంధించి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావడానికి కారణం ఏంటి, దీనివల్ల మనం పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అందించవచ్చు అంటారు? ఇప్పుడు వరల్డ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చూస్తూ ఉంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుగులో గ్రాంధిక భాషలో చెప్పాలంటే కృత్రిమ మేధ, ఇది ఏఐ టెక్నాలజీ. ఇది నేను ఒకసారి రీసెంట్గా యుఎస్ పోయినప్పుడు చూశాను, నేను నాకు నచ్చింది. సో ఇది మన కంట్రీలో ఎందుకు ఉండకూడదు అని కనుక్కుంటే మన దేశంలో కొన్ని చోట్ల ఉందని చెప్పారు. సరే నెల్లూరులో ఫస్ట్ టైం పెట్టాలని చెప్పి తీసుకుని వచ్చాను. కొంచెం కాస్ట్ అయింది, బట్ నాకు కావాలి, నా క్లినిక్లో కావాలా అనుకుని తెచ్చేసాను. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి ట్రెడిషనల్ డెంటల్ చెకప్స్ ఉండవు, అంటే ఓల్డ్ ఫ్యాషన్ డాక్టర్ దగ్గరికి వచ్చి కూర్చొని చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది డాక్టర్ దగ్గరికి వచ్చి కూర్చోవాలంటేనే భయపడతారు. వాళ్ళకి ఇదేంటంటే పోయి మిషన్ ముందర నిలబడుకొని స్కాన్ ఆన్ చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ టచ్ చేసి వాళ్ళ పేరు కొడితే పేషెంట్ నోరు తెరిస్తే స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి ఇట్ వితిన్ 2 మినిట్స్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ట్రీట్మెంట్ ప్లాన్ అంటే వాళ్ళకి అనుగుణమైన ట్రీట్మెంట్ ప్లాన్ పెట్టేసి వాట్సాప్ చేస్తుంది. దాని మీద వీడియో కూడా ఉంటుంది, అంటే ఏమేమి ట్రీట్మెంట్లు చేయాలా, అది ఎలా జరుగుతుందని యానిమేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. సో పేషెంట్ కూడా వాట్సాప్ వెళ్ళిపోద్ది. ఆఫ్టర్ దట్ దాని తర్వాత పేషెంట్కి కానీ ఇంట్రెస్ట్ ఉంటే డెంటిస్ట్ దగ్గర చేయించుకోవాలి. ఓకే. తర్వాత ఒకసారి మనకి ప్రాబ్లం ఉందని తెలిస్తే 90% ఆఫ్ ద హ్యూమన్ పర్సన్ సైకాలజీ ఏంటంటే వాళ్ళు దాన్ని నీట్గా చేయించుకుంటారు. ఏమి లేదనుకొని తిరగటం వాళ్ళకి ఇది బ్రహ్మాస్త్రం లాంటిది. సో డాక్టర్ చేసేదంతా కూడా మొత్తం హాఫ్ ఆఫ్ ద వర్క్ డాక్టర్ చేసే చేయదు. చేయదు. ఆహా, డాక్టర్ చేసే చేయదు. ఇది ఏం చేస్తుంది అంటే మీకు ప్రాబ్లం ఉంది నాయన అని తెలుస్తుంది. చెప్పిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ అవర్ కామన్ సెన్స్ కలిపితే మంచి ట్రీట్మెంట్ వస్తుంది పేషెంట్కి. స్టార్టింగ్ స్టేజ్లో చూసుకోవచ్చు ఏమేమి ప్రాబ్లం ఉండే తెలిసిపోద్ది, దానికి అనుగుణమైన ట్రీట్మెంట్ ప్లానింగ్ కూడా చెప్తుంది.
ఓకే, సో డయాగ్నోసిస్ మొత్తం, డయాగ్నోసిస్ అంటే ఇనిషియల్ డయాగ్నోసిస్ ఇస్తే ఓకే. ఇంకా యాక్చువల్లీ ఇంకా అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా క్లినికల్ గురించి, ఇంకా చేస్తాను. ఓకే, సో అందరికి కూడా ఇది ఒక మంచి అవకాశం సార్. నెల్లూరులో ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీరు తీసుకొచ్చారు. ఎస్ సార్. అలాగే ఇప్పుడు చాలా మంది అంటే వంకర పళ్ళు ఉన్నాయి అని అంటే వాళ్ళ ఫేస్ అంతా కూడా టోటల్ చేంజ్ అయిపోద్ది. స్మైల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫేస్ కి. అలాంటిది వంకర పళ్ళు ఉంటే అసలు టోటల్ నవ్వడానికి కూడా ఇబ్బంది పడతారు. వంకర పళ్ళని ఎలా ట్రీట్ చేసుకోవాలంటారు? వంకర పళ్ళకి రెండు రకాలు. ఒకటి బ్రేసెస్ అంటే మనం చూసే క్లిప్లు ఒకటి, ఇంకొకటి స్మైల్ డిజైనింగ్. స్మైల్ డిజైనింగ్ అంటే అవసరమైన వంకర పళ్ళని కొంచెం ఇది లామినేట్స్ చెప్పాను కదా, లామినేట్స్ అవి చేసుకోవాలా, కాకపోతే దిస్ ఈస్ ఆర్టిఫిషియల్. ఓకే, సో నేను ఎప్పుడు కూడా న్యాచురల్ గురించి ఆలోచిస్తాను. న్యాచురల్ అంటే బ్రేసెస్. బ్రేసెస్ లో రెండు రకాలు, మన తెలుగులో చెప్పాలంటే క్లిప్పులు, దాంట్లో రెండు రకాలు. ఒకటి ఫిక్స్డ్, రెండు తీసి పెట్టుకునేది. ఫిక్స్డ్ క్లిప్పులు అంటే రొటీన్గా మీరు చూసుంటారు చాలా మంది చేస్తుంది, దాంట్లో సెరామిక్ స్టీల్. స్టీల్ ఏంటంటే కనపడుతుంది పేషెంట్కి, బయట వాళ్ళ వాళ్ళకు కనపడుతుంది. సెరామిక్లో ఏంటంటే క్లిప్ కనపడదు, సన్న వైర్ ఒకటి మాత్రమే కనపడుతుంది. కాకపోతే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ ఏదంటే అది తినేదానికి లేదు. గట్టిగా గట్టి కొరికాడంటే అది విరిగిపోతే పేషెంట్కి ట్రీట్మెంట్ లేట్ అవుద్ది, ట్రీట్మెంట్ చేసేవాడికి కూడా చాలా బాధగా ఉంటుంది. అదొకటి, ఏదంటే తినేదానికి లేదు, పళ్ళ మధ్య ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ ట్రీట్మెంట్ అయితే అంత డాక్టర్ కంట్రోల్లో ఉంటుంది. రిమూవబుల్ క్లిప్పులు ఏంటంటే ఇది సింపుల్గా అయిపోద్ది ఫిక్స్డ్ ప్లేస్. రిమూవబుల్ క్లిప్లు ఏంటంటే ఒకటి పాత పద్ధతి, ఇప్పుడు దాన్ని ఆల్మోస్ట్ డిస్కంటిన్యూ చేశారు. లోపల ప్లేట్ వస్తుంది, బయట వైర్ వస్తుంది, అంతా ఉంటుంది. అది ఇప్పుడు ఎక్కువ చేయట్లేదు. ఇప్పుడంతా ఇన్విజిలైన్ వచ్చింది రిమూవబుల్లో. ఇన్విజిలైన్ అంటే ఏంటంటే మనం పేషెంట్ని కూర్చోబెట్టి ఇంట్రావరల్ స్కానర్తో స్కాన్ చేసి దాన్ని యుఎస్లో కంపెనీకి పంపిస్తే అక్కడ ఆర్థరాటిస్ట్ మనం డిస్కస్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తారు, మనం మన ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తాం. చూసుకొని బాగుంటే తర్వాత పేషెంట్కి చూపించి ఫీజ్ విల్లింగ్, సౌత్ అమెరికాలో వాళ్ళ ల్యాబ్ ఉంది, పెద్ద ల్యాబ్ ఉంది, అక్కడికి వాళ్ళు పంపిస్తారు దాన్ని. ఆ ట్రీట్మెంట్ క్లిప్స్ తయారు చేసి పంపించేస్తారు. సో అది వితిన్ వన్ మంత్ మనకు వచ్చేస్తుంది. ఇంకొంచెం అడ్జస్ట్ చేస్తే తొందరగా ఓడిస్తారు. పేషెంట్కి ఇస్తే వాళ్ళు పేషెంట్ దాన్ని 2 వీక్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. చేంజ్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే పళ్ళు 1/4 మిల్లీమీటర్ 1/4 మిల్లీమీటర్ కొంచెం కదులుతా బాగా వస్తుంది ట్రీట్మెంట్. కొంచెం ఎక్స్పెన్సివ్, దాన్ని కూడా తగ్గిస్తూ ఉన్నాం ఇప్పుడు రేట్లు. దాన్ని కూడా గట్టిగా కూర్చొని వాళ్ళతోటి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పేషెంట్ ఏమైనా తినచ్చు. సో వెరీ కంఫర్టబుల్, కనపడదు, బాగుంటుంది, అంటే నా క్లియర్గా ఉంటుంది. సో కనపడదు, ఏమైనా తినచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏమైనా తినచ్చు కాబట్టి పేషెంట్ బయట తీస్తారు, మళ్ళీ పెట్టుకోరు. పేషెంట్ వేసుకుంటే ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా వస్తుంది, లేదంటే సాగుతూ ఉంటుంది. హలో, నమస్తే అండి. హలో హలో నాయక్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సార్, మీ పంటి సమస్య గురించి డాక్టర్ గారికి తెలియజేయండి. సార్ నమస్తే. నమస్తే నాయక్ గారు, చెప్పండి. సార్, నాకు చాలా ఇయర్స్ క్రితం పన్ను కొంచెం అది ముక్కలు ముక్కలు ఒక దగ్గర సైడ్ పన్ను సార్, అది పగిలిపోయింది, తర్వాత నల్లగా ఏర్పడిపోయింది సార్ అక్కడ. పక్క పన్ను ముందు పన్ను అండి? పక్క పన్ను సార్, లోపల. ఓకే, అది అక్కడ బ్లాక్ కలర్ అయిపోయింది సార్, నాకు అర్థం కాలేదు. అట్లా బ్రష్ చేసుకుంటా ఉన్నా సడన్ గా పెయిన్ వస్తున్నట్టు అనిపించింది. జనరల్ హాస్పిటల్ కి వెళ్ళాను, వాళ్ళు ఏమన్నారంటే అది లోపల పన్ను కొచ్చిపోయింది, ఊడిపోయింది మొత్తం, రూట్ కెనాల్ చేయాలి అని చెప్పి చెప్పారు సార్. అది నేను కొంచెం భయపడి ఇంకా రూట్ కెనాల్ అంటే అది ఎలా ఉంటుందో ఏంటో తెలియక నేను ఇంకా అలాగే వదిలేశాను. అది లైట్ గా పెయిన్ వస్తుంది సార్. పెయిన్ వస్తుంది, లైట్ గా వస్తుంది, ఎక్కువేం లేదు. అది ఎట్లా సార్, అంటే కంపల్సరీ చేయించుకోవాల్సిందేనా లేదా వదిలేసినా పర్వాలేదా, అది ఎలా సార్? సార్ వదిలేస్తే ఒక పన్ను పోద్ది మీకు. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, పన్ను దేవుడి ఇచ్చింది 32. ఓకే, ఆ 32లో 4 పళ్ళు వాడము మనం తినేదానికి. సో 28 పళ్ళల్లో అందులోనే పక్క పన్ను అంటే అది ఒక పన్ను పోతే మనకి తినే దాంట్లో 25% మన నవిలే స్ట్రెంగ్త్ తగ్గుతుంది. ఓకే సార్, కాబట్టి ఖచ్చితంగా కాపాడుకుంటేనే బెటర్ ఎప్పుడు కూడా పన్నుని. అప్పుడు మనకి రెండు చేతులు ఉన్నప్పుడు రెండు చేతులు వాడాలండి, ఒక చేతులు వాడుకుంటే ఎట్ట చెప్పండి. సో రెండు పక్కల తినాలా, రెండు పక్కలు తింటేనే మన అది బాగా జీర్ణం అవుద్ది. ఇంకొకటి ఏంటంటే ఒక సైడ్ తింటే ఏమవుద్దంటే ఆ సైడ్ మజిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, అదర్ సైడ్ మజిల్స్ అంటే కండరాలు తగ్గుతాయి, ప్రెషర్ తగ్గుతుంది. సో ఫేస్ లో కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా మారుతాయి.
ప్లస్ ఆ పన్ను లేని భాగం సైడ్ ఏమవుతుంది అంటే మొహం కూడా కొంచెం పీక్కు పోయిన టైప్ ఉంది, ఏజ్డ్ లుక్ వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కాపాడుకోవాలా. ఒకవేళ కాపాడుకునే దానికి కుదరకపోతే ఆ పన్ను తీసేయాల్సి వస్తే వెంటనే కట్టించుకోవాలా. తీసేసిన తర్వాత ఒక 1 మంత్ టైం ఇస్తాం మామూలుగా ఊండ్ హీలింగ్, అంటే పన్ను పీకిన ప్రదేశంలో గాయం మానేదానికి. తర్వాత వెంటనే పన్ను కట్టించుకోవాలా. కట్టించుకుని తింటే హాయిగా ఉంటుంది కదండి. అది వీలైనంత వరకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కాపాడుకునే దానికి ట్రై చేయండి. ఎంతన్నా కూడా దేవుడిచ్చిన పన్ను దేవుడిచ్చిన పన్ను, దానికి సమానంగా మనం కట్టలేము ఎవరు కూడా. సో వీలైనంత వరకు ఆ పంటిని కాపాడుకునే దానికి ప్రయత్నించాలా. ఒకవేళ కుదరకపోతే తీసేసి కట్టించుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కన్సల్ట్ కానీ నేను చెప్తాను మీకు మళ్ళా ఒకసారి. సార్ హాస్పిటల్ వచ్చేసి మీకు ఒక్కసారి నేను అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. సుమా స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ ఉంది కదా, దాని పైన అనమాట, పొగతోటలోనే, S2 రోడ్. ఓకేనా, రైట్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్ సార్, అలాగే ఇందాక మీరు చెప్పినట్లు ఈ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత పళ్ళు అనేవి పూర్తిగా అంటే జీవితకాలం సెట్ అయిపోతాయా ఇంకా అలానే, లేదంటే తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటారా? క్లిప్స్ వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మన పళ్ళు, మన కండరాలన్నీ మన పళ్ళని యథాస్థితికి తీసుకుపోవాలని ట్రై చేస్తాయి. ఓకే. సో అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేదని ట్రై చేస్తాయి పళ్ళు పాత ప్లేస్లోకి. అప్పుడు ఏం చేయాలంటే మనం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వెంటనే పేషెంట్ని మనం పంపించాం, రీటైనర్ అనేది ఇస్తాం. రీటైనర్ అనేది ఇస్తే పేషెంట్ దాన్ని వాడాల. కొంతమందికి 6 మంత్స్ చెప్తాం, కొంతమందికి 1 ఇయర్ చెప్తాం. నా పేషెంట్ ఒక అతను అంటే సన్న వైర్ ఒకటి లోపల అతికిస్తాను. నా పేషెంట్కి కొంతమంది 20-30 ఇయర్స్గా వదిలేసిండ దే ఆర్ కంఫర్టబుల్, క్వైట్ కంఫర్టబుల్ విత్ దట్, ఏం ఇబ్బంది ఉండదు. రిమూవబుల్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా క్లియర్ వచ్చేసిండే, క్లియర్ రీటైనర్స్. సో అవి చాలా బాగుంటాయి, ఇబ్బంది ఉండదు, వేసుకుని తిరగచ్చు. సార్ ఎత్తు పళ్ళకి వంకర పళ్ళకి సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందా సార్? అంటే మనం వేసుకునే క్లిప్స్ పరంగా? క్లిప్స్ పరంగా ట్రీట్మెంట్ ఉండదు, చేంజెస్ ఉండవు, బట్ మన టెక్నిక్ లో మార్పులు ఉంటాయి. అది నేను అందుకని చెప్పేది ఆర్థోడాంటిస్ట్ అంటే దానికి స్పెషలిస్ట్ అంటే నేను. సో దాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ట్రీట్మెంట్ చేయాలి. ప్రతి పేషెంట్ కి ఒకటే ట్రీట్మెంట్ అంటే సర్వరోగ నివారణ అనేది ఉండదు, అన్నిటికి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. అలాగే పళ్ళు కట్టించుకోవడానికి కొత్త ఆప్షన్స్ ఏమున్నాయి సార్? పళ్ళు కట్టించుకునే దానికి యాక్చువల్గా అయితే 2 ఆప్షన్స్, ఒకటి తీసి పెట్టుకునే పళ్ళు, 2 ఫిక్స్డ్ పళ్ళు. తీసి పెట్టుకునే పళ్ళు అంటే 100 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఉంది, లోపల ప్లేట్ వస్తుంది, బయట ఉంటే తీసి కడిగి పెట్టుకుంటుండాలి. ఇది ఇబ్బంది పేషెంట్కి, ఎందుకంటే తీసి పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, తీయాలా కడగాలా కావాల్సిన అబ్రప్ట్ గా అది కానీ ఎవరితో మాట్లాడేటప్పుడు ఊడి పడిందంటే అది పరిగిపోద్ది. సో అందుకని అందుకని ఫిక్స్డ్ అయితే బెస్ట్. ఇప్పుడు అందరూ ఫిక్స్డ్కే వెళ్తున్నారు, తీసి పెట్టుకునేది ఆల్మోస్ట్ తగ్గించేసాం. ఇప్పుడు ఫిక్స్డ్లో 2 రకాలు, ఒకటి బ్రిడ్జ్ అంటారు, 2 ఇంప్లాంట్ అంటారు. బ్రిడ్జ్ అంటే ఏంటంటే మీ ఆ పేర్లోనే ఉంది, బ్రిడ్జ్ అంటే 2 స్తంభాలు మధ్యలో గాల్లో ఉంటుంది. బ్రిడ్జ్ అంటే ముందు పన్ను వెనక పన్ను కట్ చేయాలి, అంటే చిన్నదిగా సైంటిఫికల్గా కట్ చేసి వాటిపైన క్యాప్స్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముందు పన్ను ఈ వెనక పన్ను కొంచెం చిన్నది చేసుకొని వాటికి ఇటు 3 క్యాప్లలాగా వచ్చి ఇలా బిగిస్తాం. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే పక్క పళ్ళు అరగదీయాలి. ఓకే. అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వరల్డ్ వైడ్ చేసేది అండ్ తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇకపోతే అనదర్ ఆప్షన్ ఏంటంటే ఇంప్లాంట్ అంటే ఇలా బోన్ లోపలికి చిన్న టైటానియం స్క్రూ ఒకటి పెడతాం, దానిపైన క్యాప్ వస్తుంది, అంటే పక్క పన్నుని అరగదీయాల్సిన అవసరం ఉండదు. ఇది లేటెస్ట్ వెర్షన్, కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ ఇది అందరూ చేయించుకుంటున్నారు. ఇప్పుడు అది ప్రెసెంట్ లేటెస్ట్ వర్షన్ కాబట్టి దాని పరంగా కూడా మనకి మంచి యూస్ఫుల్ ఉంటుంది. యూస్ఫుల్ అంటే పక్క పళ్ళు అరగదీయాల్సిన అవసరం ఉండదు. ఇంతకుముందు ఫుల్ సెట్ అన్ని పళ్ళు ఫిక్స్డ్ గా కట్టించుకోవాలి అంటే తీసి పెట్టుకునేది, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇవి వచ్చిన తర్వాత ఒక పైన ఒక 8 స్క్రూ, కింద ఒక 8 స్క్రూ వేసి వాటి పైన సపోర్ట్ తీసుకొని ఫిక్స్ చేస్తే హాయిగా తినచ్చు, ఇబ్బంది ఉండదు. కానీ ఏదన్నా కూడా మనం పళ్ళు కట్టిన తర్వాత దాన్ని నీట్ గా మెయింటైన్ కాపాడుకుంటే నీట్ గా మెయింటైన్ చేయాలి. ఓకే, రైట్ సార్. ఫిరోజ్ గారు లైన్ లో ఉన్నారు. ఫిరోజ్ గారు నమస్తే అండి. హలో హలో ఫిరోజ్ గారు. చెప్పండి సార్. నమస్తే అండి. మీ సమస్య గురించి డాక్టర్ గారికి తెలియజేయండి.
సార్ నమస్తే సార్. నమస్తే ఫిరోజ్ గారు, చెప్పండి. సార్ నా పేరు ఫిరోజ్ అహ్మద్, ఏజ్ 55. నేను 22 ఇయర్స్ నుంచి షుగర్ డయాబెటిక్ పేషెంట్. ఓకే. ఇది నాకు కొన్ని పళ్ళు లేవు, అంటే లోపల దవర పళ్ళు కూడా లేవు. ఓకే. ఇప్పుడు నేను ఫర్దర్ అన్ని పళ్ళు మళ్ళీ ఒకసారి సెట్ చేసుకోవాలంటే ఎట్లా సార్? దానికి సార్ చెప్పండి. సార్ షుగర్ అది ముఖ్యం సార్, షుగర్ ఎంత ఉంది, కంట్రోల్లో ఉందా కంట్రోల్లో లేదా? అంటే సార్ ఒక్కోసారి అప్ అండ్ డౌన్ అవుతుంది సార్. మొన్న టెస్ట్ చేయించుకుంటే ఒక 250 దాకా వచ్చింది. ఓకే. తర్వాత ప్రెసెంట్ కూడా ఏం చేయించలేదు, అంటే లాస్ట్ 2 వీక్స్ అవుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఓకే. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏమైనా బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్? షుగర్ ఉంది, బీపీ ఉంది, కిడ్నీలో లైట్ క్రియాటిన్ ఉంది సార్. బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ ఏమైనా అంటే రక్తం పల్చబడేదానికి క్లోపిలెట్ గానీ ఈకో స్ప్రింగ్ గానీ వేస్తున్నారా? ఏం లేదు సార్. ఏం లేదు. బీపీకి వాడుతున్నాను కిడ్నీకి. ఓకే సార్, మీకు ఏం చెయ్యాలంటే ఫస్ట్ ఒకసారి ఎక్స్రే తీసి చూడాలి సార్. అన్ని పళ్ళు వచ్చేటట్టు ఎక్స్రే చూడాలి. చూస్తే మీ ఎముక అది ఎట్టుందో చూసుకోవాలా. ఎందుకంటే మనం పళ్ళు కట్టాలి అంటే పక్క పళ్ళు సపోర్ట్ అన్న తీసుకోవాలా, బోన్ లో నుంచి స్క్రూ అన్న వేయాలా. మీకు పక్క పళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలంటే లోపల ఎముక స్ట్రాంగ్ గా ఉండాలా, చిగుళ్ళు గట్టిగా ఉండాలా. షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి ఏంటంటే అదంత స్ట్రాంగ్ గా ఉండవు. సో ఒకసారి చూసుకొని స్ట్రాంగ్ గా ఉంటే ఫిక్స్డ్ గా చేసుకోవచ్చు, బాగా చేసుకోవచ్చు. లేదంటే కూడా రిమూవబుల్ లో కొత్త రకం ఫ్లెక్సిబుల్ పార్షియల్ డెంచర్స్ అనేవి వచ్చాయి, అవి కూడా చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు యాక్చువల్గా అది ఎంత కాస్ట్ అవుతుంది సార్? అది ఎన్ని పళ్ళు పెట్టాలని చూడాలి కదా సార్, ఎన్ని పళ్ళు పెట్టాలా, ఎంత ఎన్ని పళ్ళ నుంచి సపోర్ట్ తీసుకోవాలా అన్ని చూడాలా మీరు ఒకసారి. నా ప్రాబ్లం చెప్పాలండి. చెప్పండి. నేను ఒక షాప్ లో పనిచేస్తాను, నాకు సాలరీస్ తక్కువ ఉంటాయి. ఓకే. ఇప్పుడు కాదండి, షుగర్ కి వచ్చేసి మెడిసిన్స్ మంత్లీ 3000 అట్ట అవుతా ఉంది. ఓకే. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ కాస్ట్లీ అయితే మనం వద్దనుకుంటున్నాం, ఏదైనా కొద్దిగా ఒక రేంజ్ లో ఉండే పని అయితే చేయించుకుందామని సార్. ఒక పని చేయండి, మీరు ఒకసారి నన్ను కన్సల్ట్ కండి. సార్ నేను చెప్తాను సార్, మీకు హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి పొగతోట S2 లైన్ సుమలత స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ పైన అనమాట, అదే బిల్డింగ్ లో పైన. ఇంకొకటి ఏంటంటే సార్, ఇంకోటి చెప్పండి. షుగర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి లైఫ్ లాంగ్ అది తోడు ఉంటది, షుగర్ బీపీ వదలవు. కాబట్టి మనం అన్నం మర్చిపోవాలి కానీ టాబ్లెట్స్ మర్చిపోకూడదు. డాక్టర్ దగ్గర పీరియాడికల్ గా చెకప్స్ చేయించుకోవాలి, కంట్రోల్లో పెట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, షూర్. ఫిరోజ్ గారు, సో తప్పకుండా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు అన్నట్టు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, నోటి దుర్వాసన అనేది. ఎంత పళ్ళు తోయినా వాళ్ళు ఎంత క్లీన్గా ఉన్నా కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఏంటి కారణం అంటారు? షుగర్ ఉన్న వాళ్ళకి ఒకనొక కారణాలు ఏముంటుంది, నోట్లో తేమ తగ్గుతుంది. తేమ అంటే ఎంగిలి, సెలైవా అంటారు దాన్ని. మన లాలాజలం తయారు చేసే అవి గ్లాండ్స్ కొంచెం తగ్గుతాయి. తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే మనం సెలైవా ప్రొడక్షన్ తగ్గితే నోరు స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే. మనకి వాళ్ళకి అందులోనూ డయాబెటిక్స్కి ఏమవుతుందంటే చిగుళ్ళు కొంచెం వీక్గా ఉంటాయి. ప్లస్ ఇది ఒకటి తోడైందంటే స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒకటి షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలా, రెండు చిగుళ్ళకి అవసరమైతే లేజర్ ట్రీట్మెంట్ అది చేయించుకోవాలా, మూడు నోరు ఎప్పుడు వెట్గా అంటే తడిగా ఉండేటట్టు చూసుకోవాలా. తడిగా ఉండేటట్టు చూసుకోవడానికి పెద్ద ట్రీట్మెంట్లు ఏమి లేవు, అప్పుడప్పుడు జస్ట్ సిప్ ఆఫ్ వాటర్, కొంచెం నీళ్లు తాగుతా ఉంటే నోరు తడిగా ఉంటుంది. సో దీనికి మామూలుగా అంటే వీళ్ళు ఏదన్నా సెపరేట్ గా దీనికోసంగా ట్రీట్మెంట్ తీసుకునేది ఏమి ఉండదా సార్? దీనికోసం అంటే ఏముండదు, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలా. పీరియాడిక్ చెకప్స్ అంటే డాక్టర్ దగ్గర చూసుకుంటే చెప్తాం, ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటేనే చేద్దాం, లేదంటే ఊరికే ఎందుకు అనవసరం ట్రీట్మెంట్ చేద్దాం. అండ్ సార్, షుగర్ ఉన్న వాళ్ళకి పళ్ళు త్వరగా విరిగిపోవడము ఇలాంటివి జరుగుతుంటాయి? పళ్ళు విరిగేది ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, మనకు చెప్పాను కదా మన సెలైవా తగ్గిందంటే నోరు డ్రై అవుద్ది, డ్రై అవుతే పళ్ళు బ్రిటిల్గా అంటే పెలుసుగా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. సో గట్టి ప్రెషర్ పెడితే కొంచెం చిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అది ఓకే. అలాగే సార్, ముందు పళ్ళు విరుగుతూ ఉంటాయి కదా, సో దీనికి ఏం చేయాలంటారు? ముందు పళ్ళు మామూలుగా అంటే షుగర్ వాళ్ళకే మీరు అడిగేది, మామూలు వాళ్ళకి అంటే కింద పడితే అవుతుంది ముందు పళ్ళు. అది సో అది జాగ్రత్త ఉండాలి, అది మనం ఏం చెప్పలేము అది. బట్ అదర్వైజ్ మామూలుగా ముందు పళ్ళు విరగవు. కొందరు ఏం చేస్తారంటే బాటిల్ ఓపెన్ చేస్తారు, అంత సర్కస్లు చేస్తే బ్రేక్ అవుతాయి. ఇంకొందరు ఏం చేస్తారంటే యాడ్ చూస్తారు,
నోట్తో బ్రేక్ అవుతాయి. దానికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి. సో పళ్ళను కూడా జాగ్రత్తగా కాపాడుకుంటేనే ఫస్ట్ అసలు ఫేస్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే సార్, అలాగే ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు పళ్ళకు సంబంధించి. సో లేజర్ అనగానే ఇప్పుడు దాని గురించి రకరకాల అపోహలు ఉంటాయి చాలా మందికి. సో అసలు లేజర్ ట్రీట్మెంట్ పళ్ళకు సంబంధించి ఎలా ఉంటుంది సార్? లేజర్ అంటే అది యాక్చువల్గా కొత్తదేం కాదు, నేను చూపించే 15 ఇయర్స్ అవుతుంది మా క్లినిక్కి. లేజర్ అంటే రకాలుగా ట్రీట్మెంట్స్ రకరకాలుగా చేయొచ్చు. ఒకటి చిగుళ్ళకి చేయొచ్చు, రెండు పంటికి చేయొచ్చు. నోట్లో అల్సర్స్ వస్తూ ఉంటాయి, అల్సర్స్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా సెన్సిటివిటీ పళ్ళు జిల్లు అనేదాన్ని కూడా లేజర్ పెడుతున్నారు. ముఖ్యంగా మేము వాడేది లేజర్ని చిగుళ్ళకి ట్రీట్మెంట్లకి వాడతాం. అంటే బ్యాడ్ స్మెల్ వచ్చేది, చిగుళ్ళలోంచి బ్లడ్ వచ్చేది, చిగుళ్ళు వీక్ అయిన వాళ్ళకి లేజర్ వాడతాం. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఇది బ్యాక్టీరియాని చంపేస్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. తొందరగా హీలింగ్ ఉంటుంది పేషెంట్కి. పెద్ద ట్రీట్మెంట్ చేస్తే హీలింగ్ లేట్ అవుద్ది, దీంతో చేస్తే త్వరగా హీల్ అయిపోద్ది పేషెంట్కి. పెయిన్ తక్కువ ఉంటుంది. ఇంజెక్షన్లు మత్తి ఇంజెక్షన్లు ఎక్కువ ఇనక్కర్లేదు, జస్ట్ స్ప్రే చేసి ట్రీట్మెంట్ చేస్తారు. సార్ దీనివల్ల రేడియేషన్ ప్రాబ్లమ్స్ లాంటి? లేజర్లో రేడియేషన్ ఉండదు, ఎక్స్రేలో ఉంటుంది దీంట్లో. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఎక్స్రే విషయం తీసుకున్నా కూడా, సో పంటికి ఎక్స్రే అనగానే అంటే లోపల నుంచి తీస్తారు కాబట్టి దీనివల్ల రేడియేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయంటారా? రేడియేషన్ అది చాలా తక్కువ ఉంటుంది. డెంటల్ ఎక్స్రే ఎంత ఉంటుంది అంటే రేడియేషన్ ఒక అరగంట ఎండలో నిలబడితే ఎంతసేపు వస్తుందో, ఎంత రేడియేషన్ వస్తుందో మనం ఎక్స్రే తీసుకుంటే అంత రేడియేషన్ వస్తుంది. రెండు రకాల ఎక్స్రేలు ఉన్నాయి, ఇంట్రావరల్, ఎక్స్ట్రావరల్. ఇంట్రావరల్ అంటే నోట్లో తీసే చిన్న ఫిలిము. అంటే ఇది ఇవన్నీ ఇప్పుడు డిజిటల్ వచ్చేసినాయి, వీటిలో రేడియేషన్ మామూలు ఎక్స్రేతో పోలిస్తే 10% ఉంటుంది రేడియేషన్, అంతకుమించి ఉండదు. ప్లస్ దీనికి తోడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఖచ్చితంగా లెడ్ ఏప్రాన్ వేస్తాం. లెడ్ ఏప్రాన్, లెడ్ కాలర్ వేసి ఎక్స్రే తీస్తాం. సో మేము ఇంకా ఎక్కువ శ్రద్ధ కేర్ తీసుకుంటాం పేషెంట్కి. ఇకపోతే ఎక్స్రే ఎందుకు తీస్తాము అంటే కొందరు అడుగుతారు, మీ ఫాదర్ తీయలేదు నాయన ఇంతకుముందు ఎక్స్రే నువ్వు ఎందుకు తీస్తున్నావు అని. పన్ను సగభాగం ఎముక లోపల ఉంటుంది, సగభాగం బయటకు ఉంటుంది. మనకు కనిపించే సగభాగమే చూస్తాం, మిగతా సగభాగంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు 2 డేస్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చాడు, ఆయన పన్ను కట్టించుకునేదానికి వచ్చాడు, ఇంకేం ప్రాబ్లం లేదు, జస్ట్ పన్ను కట్టేదానికి వచ్చాడు. చెప్పాను బాబు అన్నీ చూసుకుంటే బెటర్ అన్న, ఆయన ఏ కళలు ఉన్నాడు ఆయన సరే ఎక్స్రే తీయించుకున్నాడు. ఆయన ఎక్స్రే తీయించుకుంటే ఏమైందంటే ఒక సైడ్ ఎముకంతా లేదు, పోయింది. అది పేషెంట్కి దాంతో ఏమి ఇబ్బంది లేదు, బట్ లోపల లోపల తినేస్తాం. ఇట్ వాస్ గోయింగ్ టువర్డ్స్ క్యాన్సర్, క్యాన్సర్ వైపు వెళ్తాం. సో నేను అప్పుడు చూపిస్తే అప్పుడు పేషెంట్ హీ ఐడెంటిఫైడ్ హిస్ ప్రాబ్లం. ఇప్పుడు కూడా పేషెంట్కి ప్రాబ్లం చెప్తే ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటారు, సర్జన్ దగ్గర తీసుకుపోయి ఇంకా దగ్గర ఉన్న అన్ని పెద్ద ట్రీట్మెంట్ చేయాల్సి, అంటే ఈ దవడంతా తీసేయాల్సి వచ్చింది. అంటే తెలియదు పేషెంట్కి, నొప్పి లేదు కాబట్టి లోపల చాప కింద నీరు అంటారు కదా, అలా లోపల తినేస్తూ ఉంటుంది, తెలియదు. అందుకు ఒకసారి ఇయర్లీ వన్స్ కంప్లీట్ ఎక్స్రే తీయించుకుంటే ఓపీజీ అంటారు దాన్ని, ఎక్స్ట్రా ఓరల్ ఎక్స్రే ఓపీజీ, ఆర్థోపాంటమోగ్రామ్ అని. పళ్ళు వస్తాయి, చిగుళ్ళు, ఎముక అన్ని కనపడతాయి, జాయింట్స్, ఇక్కడ జాయింట్స్ కనపడతాయి, ఏమైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే బయటపడతాయి. బయటపడినప్పుడు కనుక్కొని ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్. రైట్ సార్. అలాగే చాలా మంది పళ్ళ సమస్యలు అనగానే మీరు అన్నట్టు సింపుల్ గా తీసుకొని వదిలేస్తూ ఉంటారు. పళ్ళ సమస్యలు ఉన్నా లేకపోయినా అసలు అంటే రెగ్యులర్ చెకప్ కోసం ఏ ఏజ్ నుంచి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలంటారు? పేషెంట్ కి కరెక్ట్ గా అయితే పళ్ళు వచ్చినప్పటి నుంచి తీసుకురావాలి. చిన్న పేషెంట్ అనకూడదు, ప్రతి మనిషి పళ్ళు రావడం స్టార్ట్ అవ్వగానే డెంటిస్ట్ దగ్గరికి తీసుకురావాలి. తీసుకొని వస్తే డెంటిస్ట్ దగ్గర చెప్పించాలి పేషెంట్కి ఎలా బ్రష్ చేయాలా, చిన్నపిల్లోడికి, పిల్లలకి కానీ చెప్పిస్తే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేశారంటే దీన్ని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. అది నేను ఎప్పుడు కూడా నేను దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎప్పుడు కూడా ప్రివెన్షన్, ఎప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఆపేయాలా ప్రాబ్లమ్ని, డాక్టర్ అవసరం రాకుండా వీలైనంత వరకు చేయాలి పేషెంట్కి. ఇది నా పాలసీ ఇది. అండ్ సార్ పళ్ళు తోముకోవడం అనేది డైలీ మన రొటీన్, కానీ సరైన పద్ధతిలో అంటే చెప్తుంటారు కదా అప్వర్డ్స్ అలా, అసలు సరైన పద్ధతిలో ఎంతసేపు మనం పళ్ళు తోమాలంటారు? ఎంతసేపు అంటే 2 మినిట్స్ తోమాల చాలు. బ్రషింగ్ ఎప్పుడు కూడా ఇలా అంటే చిగుళ్ళకు తగిలేటట్టు కొంచెం యాంగిల్, 45 డిగ్రీ యాంగిల్ వేషన్ పెట్టి కిందకి పైకి స్లోగా
కొందరి అందరూ 90% మంది ఏం చేస్తారంటే అడ్డగుద్దంగా తోముతారు. అడ్డగుద్దంగా తోమితే ఏమవుతుందంటే, ఒకటి పళ్ళు అరుగుతాయి, రెండు చిగుళ్ళ కింద పైన ఉండేది లోపల ఇరుక్కుంటుంది పళ్ళ మధ్యన. కాబట్టి పైకి కిందకి బ్రష్ చేయాలా. తర్వాత ముఖ్యమైన ప్రదేశం నాలుక ప్రదేశం. నాలుక నిలబడే ప్లేస్లో మన సెలవు అంతా నిలబడుతుంది, అక్కడ స్లోగా పైకి ఇలా ఇలా బ్రష్ చేయాలా. ఒకసారి బ్రష్ చేసేసి 2 మినిట్స్ బ్రష్ చేయాలి. బ్రషింగ్ చేసేయంగానే అయిపోయినట్టు కాదు, తర్వాత 1 to 2 మినిట్స్ వేలుతోటి చిగుళ్ళ మీద మసాజ్. ఈ మసాజ్ చేస్తే ఏమవుతుందంటే, చిగుళ్ళకి బ్లడ్ సప్లై పెరిగి చిగుళ్ళు గట్టిపడతాయి. ఇది అనావృష్టి. అతివృష్టి అంటే ఏంటంటే, కొందరు రోజుకి 4 సార్లు దొంగతాడు. నేను ఒక డెంటిస్ట్ని చూశాను యుఎస్లో, అతను ఏంటంటే మధ్యాహ్నం నాతో పాటు వచ్చాడు, కూల్ డ్రింక్ కోక్ పెప్సీ ఏది తాగాడు, వచ్చి బ్రషింగ్ ఎత్తుకున్నాడు. అది మెకానికల్ బ్రష్, ఎలక్ట్రిక్ బ్రష్ ఎత్తుకున్నాడు. నేను అడిగా ఏం చేస్తున్నారండి అని అడిగాను. ఎందుకంటే ఈ కోక్ అలాంటి ఫుడ్ తిన్న వెంటనే మనకి ఏంటంటే, మన మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్ కొంచెం అసిడిక్గా ఉంటాయి, దానివల్ల పంటి పొర భాగం కొంచెం కొంచెం సాఫ్ట్ అయి ఉంటుంది. ఆ టైంలో బ్రష్ చేసి చూస్తే పళ్ళు అరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పంటి తినిన తర్వాత, ఏమైనా తినిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన జస్ట్ గార్గ్లింగ్, మంచినీళ్ళతో పుక్కిలిచ్చి వదిలేయాల. మన బ్రషింగ్ మనం తినిన దానికి బ్రషింగ్ అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, సో పర్ డే 2 టైమ్స్ చేయడంలో సాల్వ్. ఓకే, 2 సార్లు అంటే 2 సార్లు, పొద్దున ఒకసారి, రాత్రి పడుకునే ముందర. మళ్ళా పడుకునే ముందర చేసిన తర్వాత మళ్ళీ ఇంక తినకూడదు, తినేసి పడుకునేయాలి. మార్నింగ్ టైం బ్రష్ చేసేది నోరు ఫ్రెష్ గా ఉండేది. నైట్ టైం బ్రష్ చేసేది ఎందుకంటే, రోజు అంతా తినినంత ఇరుక్కుంటా ఉంటుంది పళ్ళు మధ్య, అదంతా క్లీన్ చేసుకునేది నైట్ టైం బ్రష్ చేస్తా. ఓకే రైట్ సార్. అలాగే ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాము, పుట్టగానే పళ్ళతో పుట్టారు అన్నట్టు, పళ్ళు అంటే పుట్టడంతోనే పళ్ళు వచ్చేసాయి అన్నట్టు. సో ఇది ఏ కారణాల వల్ల అంటారు సార్? ఇది నార్మల్ గా కొంతమందికి వస్తాయండి, దీన్ని నియోనేటల్ టీత్ అంటారు. వాటిని పుట్టడం చిన్న కొంత అంటే, కాకపోతే ఆ పళ్ళతో పుట్టిన దాని వల్ల ఏమవుతుందంటే, మదర్ ఫీడింగ్ కష్టం ఉంది. బేబీస్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అది కొంచెం లూజ్గా ఉంటుంది. వాళ్ళు వస్తే ఏం చేస్తామంటే, సింపుల్ స్ప్రే చేసి ఆ పళ్ళు అది పెరికేస్తాం అంతే. ఓకే, అంతకుమించి ఏం చేయము ఆ పేషెంట్కి. ఓకే, సో ఇంకా పంటికి సంబంధించి ఎలాంటి కొత్త టెక్నాలజీస్ అనేవి ఇప్పుడు మీ హాస్పిటల్లో ఉన్నాయి సార్? కొత్త టెక్నాలజీస్ అంటే, ఇప్పుడు ఏం వచ్చినా కూడా ఫస్ట్ మా పాలసీ ఏంటంటే అప్డేట్, అప్డేట్ అండ్ అప్గ్రేడ్. అది మా ఫాదర్ పాలసీ, మా పాలసీ కూడా అదే. ఎప్పుడు కూడా ఏదన్నా కొత్తది కనిపించిందా వెంటనే కొనుక్కొని క్లినిక్లో పెట్టేయాలి. అంతమించి మనం దాన్ని నేర్చుకోవాలా, దాన్ని పెట్టాలా, దాన్ని పేషెంట్కి యూస్ అంటే పేషెంట్కి అందుబాటులోకి తేవాలా. అది ఎప్పుడు మా పాలసీ ఏంటంటే, అందరికీ అందుబాటులో ఆధునిక దంత వైద్యం, అది మా నా ట్యాగ్ లైన్. అది అది అలాగే కంటిన్యూ చేస్తాను. సార్, చిన్నపిల్లల్లో కూడా ఒకసారి పళ్ళు ఊడితే మళ్ళీ వస్తాయి, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఊడితే మళ్ళీ తిరిగి రావంటారు. సో వన్స్ ఊడిన తర్వాత మనం ఆ ఫిక్స్డ్ పళ్ళు అనేది మీరు అంటే పర్మనెంట్ పళ్ళు పెట్టించుకుంటే అవి లైఫ్ లాంగ్ మనం కంటిన్యూ చేయొచ్చు అంటారా? అంటే మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయొచ్చు. అంటే ఈ రోజు పెట్టేసాం పళ్ళు, ఒకరోజు పేషెంట్కి పన్ను పెట్టంగానే ఇంకా అయిపోయినట్టు కాదు. అతను దాని చుట్టూ బాగా బ్రష్ చేసుకోవాలా, క్లీన్గా పెట్టుకోవాలా, 6 మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకుంటే ఏమైనా ప్రాబ్లం డెవలప్ అవుతుందా. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే, పంటికి సిమెంట్ వేయించుకుంటారు, ఇంకా నాకు పుచ్చదు అనుకుంటారు. పన్నుకి సిమెంట్ వేస్తే ఏమవుతుందంటే, దాని పక్క నుంచి మైక్రో లీకేజ్ అంటే సన్నగా గ్యాప్ ఉండే ఛాన్స్, దాంట్లోంచి మళ్ళీ పుచ్చే అవకాశం ఉంటుంది. సార్ మీరు ఫిల్లింగ్ చేశారు మళ్ళీ పుచ్చిందంటే పుచ్చుతాయి, ఎందుకంటే పన్ను మన సిమెంట్ వేసిన భాగం కాబట్టి చుట్టుపక్కల పన్ను కూడా ఉంది, అది కూడా పుచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పేషెంట్ దాన్ని అప్పుడప్పుడు చెకప్ చేయించుకుంటాడు. ఓకే సార్, ఎలక్ట్రిక్ బ్రషెస్ అనేది కూడా ఇందాక మీరు కూడా అన్నారు, సో ఇవి బాగా ఇప్పుడు ఫేమస్ అవుతూ ఉన్నాయి. సో మనం చేతికి పని పెట్టకుండా ఈ ఎలక్ట్రిక్ బ్రషెస్ అనేది వాడేది అవసరం అంటారా? దీనివల్ల అసలు ఉపయోగాలు ఏముంటాయి సార్? ఎలక్ట్రిక్ బ్రషెస్ అంటే అది నేను నాకు పెద్దగా అనిపించదు, బట్ కొందరికి కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. అది డిపెండ్స్ అంటే, మీకు ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఇట్ యు గో ఫర్ ఇట్, లేదు అంటే రొటీన్ బ్రషింగ్. ఇప్పుడు కొత్తగా వాటర్ ఫ్లాసర్స్ అని కూడా వచ్చిండే. వాటర్ ఫ్లాసర్ అంటే ఫాస్ట్గా వాటర్ జెట్ లాగా కొడుతుంది. ఇది ఎవరికంటే మెయిన్ పళ్ళ మధ్య సందులు ఎక్కువ ఉంటాయి, గ్యాప్స్ ఉంటాయి, వాళ్ళకి పళ్ళ మధ్యలో ఇరుక్కుంటుంది తినింది, వాళ్ళకి వాటర్ ఫ్లాసర్ ఒకటి పెట్టుకుంటే, ముఖ్యంగా పెద్దవాళ్ళకి నైట్ పడుకునే ముందర పళ్ళ మధ్య పెట్టి ప్రెస్ చేస్తే బటన్ ఫోర్స్గా జెట్ లాగా వాటర్ కొడుతుంది, తినిందంతా నీట్గా బయటకు వచ్చేస్తుంది. అది కొత్త టెక్నిక్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆన్లైన్లో దొరుకుతూ ఉన్నది. ఓకే సార్, అలాగే ఇప్పుడు బేసిక్గా
పళ్ళకి తెల్లగా రావడానికి కూడా జస్ట్ అంటే సమ్ కొన్ని దగ్గరలో ఉన్నాయి వైట్నింగ్స్ ఇలాంటివి చేయించుకుంటూ ఉన్నారు. సో దీనివల్ల ఏం ప్రాబ్లం రాదంటారా పళ్ళకి? అంటే మనకి అవసరమైతేనే వైట్నింగ్ చేయించుకోవాలా. అంటే పేషెంట్కి ఏంటంటే మరీ స్టెయిన్స్ అంటే కొంతమందికి ఏంటంటే ఈ స్మోకర్స్ పొగాకు నవ్వులే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే స్టెయిన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి, వాళ్ళకి వైట్నింగ్ ట్రీట్మెంట్ బాగా వర్కౌట్ అవుద్ది. లేదు అంటే కొంచెం సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వైట్నింగ్ ట్రీట్మెంట్ ఎక్కువ చేయించుకుంటే. దేన్నన్నా మితంగా, అమితంగా కాదు మితంగా చేయించుకుంటే బాగుంటుంది. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా డెంటల్ జ్యువెలరీ అని వచ్చింది, అది కూడా నేను తెచ్చుండాను నేను. అంటే జస్ట్ చిన్నది ఒక డైమండ్ లాగా ఉంటుంది, ఆ డైమండ్ కాదు అది క్రిస్టల్, పంటి పైన అతికిస్తారు. సో పేషెంట్ నవ్వినప్పుడు ఆ షైన్ వస్తుంది కరెక్ట్, లైట్ దాని మీద పడిందంటే మెరుపు వస్తుంది. అది కూడా వచ్చింది ఇప్పుడు. సార్ ఇవి అంటే ఫుడ్ తీసుకునే దానికి పంటికి పై భాగం అతికిస్తాం కాబట్టి ఏం ఇబ్బంది లేదు. ఓకే సార్, అంటే మన సైడ్ వీటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా సార్? ఇప్పుడు ఇయర్ రింగ్స్ కొంతమంది 10 కుట్టించుకుంటారు అంటే ఇది కూడా కొందరు అడిగే దానికి కొందరికి చేసి ఉండాను అండ్ దే ఆర్ హ్యాపీ విత్ ఇట్, బాగానే ఉంది, బాగానే హ్యాపీ. సో డిఫరెంట్ గా అన్ని కూడా కొత్త టెక్నాలజీ ట్రై చేయాలి కదా. ఓకే, ఇంకా పంటికి సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? పంటికి సంబంధించి నేను ఇందాక నుంచి చెప్పింది ఓన్లీ ఫస్ట్ థింగ్ ఇస్ బ్రషింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బ్రషింగ్, గార్గ్లింగ్ అంటే పొక్కలిచ్చడం, ఫ్రీక్వెంట్ డెంటల్ విజిట్స్ 6 మంత్స్కి ఒకసారి. అంటే డెంటిస్ట్ మీరు పోగానే ట్రీట్మెంట్ చేసేయరు ఎవరు కూడా, చెప్తారు బాబు నీకు ఉందా లేదా, ఉంది అంటే ట్రీట్మెంట్ చెప్తాం, చేయించుకుంటారంటే చేస్తారు. మన సినిమాల్లో చూపించినట్టు తీసుకొని వచ్చి కట్టేసి పన్ను బెరకడం అంటే ఎక్కడా చేయరు. ఇంకొకటి మంచి ఆహారం తీసుకోవడం, చెడు ఆహారం తగ్గించడం. ఇప్పుడు అంటే చెప్పాను కదా ఈ ఎస్పెషలీ ఏరేటెడ్ డ్రింక్స్ ఉంటాయి అవి తాగామంటే మనకు పళ్ళు బాగా అంటే అసిడిక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల కూడా పళ్ళు తొందరగా పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు తగ్గించుకోవాలా ఆ అసిడిక్ డ్రింక్స్ అన్ని. కాఫీ టీలు తాగొచ్చు, తాగకపోతే ఎట్లా, బట్ మౌత్ క్లీనింగ్ అనేది కూడా వచ్చింది కదా, అది అంటే సాధారణంగా పంటి సమస్యలు లేని వాళ్ళు కూడా ఇది చేయించుకోవచ్చు అంటారా? అవసరమైతేనే. అంటే పంటికి కొందరు ఏంటంటే కొందరికి మనం ఏం ఎంత బాగా బ్రష్ చేసినా కూడా వాళ్ళకి సెలవరీ కంటెంట్ కొంచెం థిక్గా ఉంటుంది, వాళ్ళకి పాచి ఎక్కువ చేరుకుంటుంది. వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు 6 మంత్స్ to 1 year ఒకసారి క్లీన్ చేయించుకుంటే ప్రాబ్లం పెద్దది కాకుండా ఆగుతుంది. అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే చిగుళ్ళ వ్యాధి స్టార్ట్ అవుతుంది, అంటే చిగుళ్ళలోంచి బ్లడ్ రావడం స్టార్ట్ అయ్యిందంటే స్లోగా ఏమవుతుందంటే చిగుళ్ళ కింద ఎముక వీక్ అవుతుంది. మన పన్ను నిలబడేది చిగురు ఎముక సపోర్ట్తో నిలబడుతుంది, అవి వీక్ అయితే ఏమవుతాయంటే పళ్ళు లూజ్ అయినాయంటే స్లోగా కదలికి స్టార్ట్ అయిందంటే మెల్లగా ఒక్కొక్కటి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ మనం పన్ను పెట్టించుకోవాలంటే పక్క పన్ను కూడా స్ట్రాంగ్ గా లేదు, సో పళ్ళు కట్టించుకోవడం కూడా కష్టం అవుతుంది. ఓకే, సో అందుకే జాగ్రత్తగా మన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. పళ్ళే కదా, చాలా మంది సింపుల్ గా తీసుకుంటారు సార్ పన్ను నొప్పి, ఆ 2 రోజులు టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది పెయిన్ కిల్లర్స్. పన్ను నొప్పి వచ్చిందంటే అర్థమైందంటే ఏదో ప్రాబ్లం ఉంటేనే పన్ను నొప్పి వస్తుంది, టాబ్లెట్ కి పంటి నొప్పి తగ్గదు. ప్రాబ్లం టెంపరీ రిలీఫ్ ఉంటుంది అంతేగాని ప్రాబ్లం అయితే తగ్గదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పన్ను పుచ్చి నొప్పి చేసింది, వాడు ఎంత చేసినా మాత్రలు వాడితే పుచ్చు క్లోజ్ కాదు, నొప్పి తగ్గదు. టెంపరీ ఇప్పుడు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుని ముళ్ళు తీయాలి, మాత్రలు వేసుకుంటే నొప్పి తగ్గదు కానీ ముళ్ళు అలానే ఉంటుంది, అంటే పుచ్చు తీయాల. రైట్ సార్, కాలర్ ఉన్నారు సార్. చంద్ర గారు నమస్తే అండి. హలో హలో సార్, చంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఏం లేదు సార్, చాలా మందికి కూడా ఈ మధ్య కాలంలో సార్ ఈ చిగురులో నుంచి రక్తం కావడం, అంటే పుక్కులు చూసిన రక్తం కావడం అలా వస్తున్నప్పుడు భయపడిపోతున్నారు. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఏజ్కి సంబంధం లేకుండానే చిన్నపిల్లల్లో కూడా ఈ పళ్ళలో నొప్పులు రావడం కానీ పుచ్చిపోవడం కానీ జరుగుతుంది. ఓకే, తర్వాత కొన్నిసార్లు ఏంటంటే అదేదో జ్ఞానదంతం అనేసి దాన్ని తీయించుకోవాలని కొందరు, తీయించుకోకూడదని కొందరు, ఇటు రకరకాలుగా చెప్తూ చాలా మంది జనాభా పడుతున్నారు. ఓకే, వీటికి ఎలా అది చెప్తారా? ఈ అంటే ఈ చిగుళ్ళ నుంచి రక్తం కావడం చూసి చాలా బాధపడుతున్నారు కదా. అవును, ఎందుకు కారణం అంటారు డాక్టర్ గారు? ఫస్ట్ 3 చెప్తాను, మీరు 3 క్వశ్చన్లు అడిగారు, 1 చిగుళ్ళ అన్ని చెప్తారు, ఒకటి చెప్తారు.
ఫస్ట్ జ్ఞానదంతానికి వస్తానండి. జ్ఞానదంత మనిషికి ఏంటంటే ఎముక పెద్దది, పళ్ళు కూడా దానికి సమాంతరంగా ఉన్నాయి కాబట్టి 32 పళ్ళు వచ్చేవి. ఇప్పుడు కాలక్రమేణ ఏమవుతుందంటే ఎముక సైజ్ తగ్గతా వచ్చింది మనిషికి, బట్ ఆ 32 పళ్ళు పట్టేదానికి ప్లేస్ సరిపోలేదు. అందుకని ఏమైందంటే జ్ఞానదంతం పక్కకు బెండ్ కావడం స్టార్ట్ అయింది. పక్కకు బెండ్గా అయ్యేసరికి అక్కడ తిని ఇరుక్కుంటుందంటే అది ఆ తిని ఇరుక్కున్న ఆహారం అంతా కుండిపోయి అక్కడ స్మెల్ రావడం, నొప్పి రావడం స్టార్ట్ అయింది. అందుకనే చెప్తారు జ్ఞానదంతం అంటే అది వచ్చేటప్పుడే పెయిన్ వస్తుంది. అందుకనే చెప్తారు జ్ఞానము దంతము రెండు వచ్చేటప్పుడు నొప్పి చేస్తాయి అనేసి. చూసుకొని అవసరమైతే ఆ జ్ఞానదంతాన్ని తీసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పన్ను స్ట్రైట్గా వచ్చే ఛాన్స్ లేనప్పుడు దాన్ని అట్లే వదిలేస్తే ఏమవుతుందంటే అక్కడ ముందర పన్ను కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో 2 పళ్ళు పోతాయి. కింద పళ్ళు పోయినప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన పై పళ్ళు కూడా ఫ్యూచర్లో తీయాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా జ్ఞానదంతం అనేది లాస్ట్ పళ్ళు అడ్డం తిరిగి పనికి రాకుండా ఉంటే, అంటే మనం అక్కడ తినకుండా ఉంటే తీయించుకోవాలి. అది జ్ఞానదంతానికి సంబంధించి. రెండోది చిగుళ్ళలోంచి రక్తం. చిగుళ్ళలోంచి రక్తం ఇందాక నేను చెప్తానే ఉన్నాను. ఒకటి, మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, మనం అప్పుడప్పుడు పళ్ళు మిషన్తో క్లీన్ చేయించుకోకపోతే ఏమవుతుందంటే పాచి పెరగతా పోతుంది. పెరగతా పోయే కొద్దీ ఏమవుతుందంటే చిగుళ్ళు వాపులు వస్తాయి. చిగుళ్ళు వాపు వచ్చిందంటే ఆటోమేటిక్గా బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత దాని చిగుళ్ళలోంచి బ్లడ్ రావడం స్టార్ట్ అయితే నోటి దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసన వచ్చిందంటే పళ్ళు బలహీనం అవ్వడం స్టార్ట్ అవుతాయి, తొందరగా ఊడే అవకాశం ఉంది. ఇకపోతే మూడోది పిల్లలు, అది చిగుళ్ళు వేద్యంకి ఏం చేయాలి అంటే ఫస్ట్ క్లీనింగ్ చేయించుకోవాలి. ప్రాబ్లం కానీ ఎక్కువ ఉంటే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇకపోతే లాస్ట్ క్వశ్చన్, పిల్లలకి పళ్ళు ఎక్కువ పుచ్చుతూ ఉన్నాయని చెప్తున్నారు. ఒకటి, మనము పిల్లలకి ఫుడ్ ఐటమ్స్ సరిగ్గా పెట్టట్లేదు. ఎందుకంటే చాక్లెట్లు బిస్కెట్లు తినచ్చు పిల్లలు కాబట్టి, ఇంకా మనం తినలేం కదా. కాకపోతే ఏంటంటే పిల్లలకి సాయంత్రం పూట తినడం అవాయిడ్ చేయించాలి. ఆఫ్టర్ ఈవినింగ్ 6, సాయంత్రం 6 తర్వాత వాళ్ళకి అవాయిడ్ చేయమనాలి. నైట్ టైం మనం చేయాల్సింది ఏంటంటే పిల్లలకి చెప్పించాల్సింది, నైట్ టైం పడుకునేటప్పుడు బాగా బ్రష్ చేసి పడుకోవాలని చెప్పాలి. ఫస్ట్ మన పేరెంట్స్ మనమే పిల్లలకి చూపించాలి ఎలా బ్రష్ చేయాలి ఏంది చూపించాలి. తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసేటట్టు చూడాలి. ప్లస్ ఆ ఫుడ్ ఐటమ్స్ చెప్పాను కదా, బలవర్ధకమైన ఆహారం, మంచి ఫుడ్ ఐటమ్స్ తినేటట్టు చూడాలి. అది చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది పసిపిల్లలకి. ఓకేనా అండి? ఇప్పుడు చాలా మంది టూత్ పేస్ట్ అనేది రకరకాలుగా వాడుతూ ఉంటారు. మెడికల్ టూత్ పేస్ట్ మంచిదా, లేదంటే నార్మల్ టూత్ పేస్ట్ వాడినా కూడా ఇబ్బంది లేదంటారా? మెడికేటెడ్ టూత్ పేస్ట్, నార్మల్ టూత్ పేస్ట్ రెండు రకాలు ఉన్నాయి. నార్మల్ టూత్ పేస్ట్ అనేది అందరూ వాడాలా. మెడికేటెడ్ టూత్ పేస్ట్ అనేది డాక్టర్ సలహాతో వాడాలా. కొందరు ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటారు, మార్కెట్కి పోతారు, తెచ్చుకొని వాడుతూ ఉంటారు. మెడికేటెడ్ టూత్ పేస్ట్ వల్ల కొంచెం పళ్ళ మీద స్టెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్లస్ మెడికేటెడ్ టూత్ పేస్ట్ క్లీనింగ్ అంత గొప్పగా ఉండదు వెన్ కంపేర్ టు ద రొటీన్ టూత్ పేస్ట్. కాబట్టి ఎట్ట పేస్ట్లు వాడకూడదు. సెన్సిటివ్ టూత్ పేస్ట్ అనేది, ఎందుకంటే కొందరు వాడితే కొంచెం సెన్సిటివిటీ తగ్గితే నాకు తగ్గిపోయింది అనుకుంటారు. కానీ సెన్సిటివిటీ ఎందుకు వచ్చింది అంటే పళ్ళు ఎందుకు జిల్లుమంటనే దాన్ని కరెక్ట్ చేయకుండా పేస్ట్ వాడితే అది కరెక్ట్ కాదు. అది మనం కారణం కనుక్కొని దానికి వైద్యం చేయించుకోవాలి. అంతేగాని ఏదో పేస్ట్ దొరుకుతా ఉందని తీసుకుని వాడకూడదు. ఓకే, రైట్ సార్, కాల్ తీసుకుందాం. హలో మల్లిక గారు, నమస్తే అండి. హలో మల్లిక గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. హలో మేడం. నమస్తే మేడం, మల్లిక గారు చెప్పండి. సార్ మా పాపకి 4 ఇయర్స్ లో ఉన్నప్పుడు ఆడుకుంటూ వాళ్ళ సిస్టర్ చేయి తగిలి పన్ను ఊడిపోయింది సార్. 4 ఇయర్స్ వయసు అప్పుడా? 4 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఆడుకుంటా ఉంటే వాళ్ళ సిస్టర్ చేయి తగిలి పన్ను ఊడిపోయింది. ఓకే, ఇప్పుడు పాపకి 6 ఇయర్స్ వచ్చాయి, ఆ పన్ను అయితే ఇంకా రాలేదు సార్. పైన ముందు పన్ను మామూలుగా వచ్చేది 7 సంవత్సరాల వయసు తర్వాత వస్తుంది. సో అది మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ టెన్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తే, చిన్న చెప్పాను కదా, చిన్న ఎక్స్రే తీసుకుంటే మనకు తెలుస్తుంది పన్ను ఉందా లేదా. దానికంటే పన్ను బయట రావాలి అంటే దాని వేరు పెరగాల.
దాని వేరు పెరిగితే ఆ పన్ను బయటకు వస్తుంది. ఫస్ట్ మీరు ఆ పంటి గురించి టెన్షన్ మానేయండి, సెవెన్ తర్వాత వస్తుంది. కానీ మీకు ఈ లోపల సందేహం ఉంటే ఒక చిన్న ఎక్స్రే తీసుకుని కన్ఫర్మ్ చేసుకోండి అంతే. అంతకుమించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఓకే మల్లిక గారు, థ్యాంక్ యూ అండి. ఎస్ సార్. సార్ అలానే ఇప్పుడు షార్ప్ టీత్ అనేది కూడా వింటూ ఉంటాం కదా, అసలు ఈ షార్ప్ టీత్ అంటే ఏంటి సార్, అంటే దీనివల్ల ఏంటి ప్రాబ్లమ్స్? షార్ప్ టీత్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పన్ను పుచ్చితే సైడ్లో పన్ను కొంచెం షార్ప్గా అంటే కూసుగా తయారవుతుంది. లేదు మన ఫిల్లింగ్ ఏమైనా బ్రేక్ అయితే పన్ను చిప్, మనం ఏమైనా గట్టిగా కొరికితే పన్ను చిప్ అవుతుంది, చిప్ అయినప్పుడు షార్ప్గా తయారవుతుంది. అదేమవుతుంది అంటే కాన్స్టెంట్ ఇరిటేషన్, అంటే నాలుగుకి కంటిన్యూస్గా స్లోగా తగులుతూ ఉంటుంది. మనం దాన్ని పేషెంట్కి ఏమవుతుందంటే స్టార్టింగ్లో ఏమవుతుంది, కొంచెం అల్సరేషన్ లాగా వస్తుంది, ఏదో ఆయింట్మెంట్ ఏదో వాడేస్తాడు, తగ్గిపోద్ది వదిలేస్తాడు. బట్ ఆ ఇరిటేషన్, కంటిన్యూస్ ఇరిటేషన్ అనేది తగ్గదు. అంటే రోజు 24 గంటలు నాలుగుకి తగులుతూ ఉంటుంది. సో నాలుగుకి కానీ బుగ్గకు కానీ తగులుతూ ఉంటే ఏమవుతుందంటే క్రమేణా అల్సరేషన్ పెద్దదవుతా పోయి ఫ్యూచర్లో క్యాన్సర్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్టార్టింగ్లోనే డెంటిస్ట్, నేను చెప్పాను ఫ్రీక్వెంట్ డెంటల్ విజిట్స్, డెంటిస్ట్ ఏం చేస్తాడు అంటే గ్లౌజ్ వేసుకుని ఫింగర్తో టచ్ చేసి చూస్తాడు, ఎక్కడైనా షార్ప్గా ఉంటే కొంచెం రౌండ్ అని చేస్తే 1/2 సెకండ్లో క్లియర్ అయిపోద్ది. పెద్ద పని దాకా పోనక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు కదా ఏది కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే కరెక్ట్ చేయించుకోవాలి. ఓకే రైట్ సార్. కాలర్ ఉన్నారు, జయవర్ధన్ గారు నమస్తే అండి. హలో, హలో జయవర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే జయవర్ధన్ గారు, చెప్పండి. సార్ ఇప్పుడు ఏదైనా చల్ల పదార్థం తిన్నప్పుడు కొంచెం జువ్వు అని పళ్ళు లాగుతున్నట్టు అనిపిస్తున్నాయి సార్. ఓకే, అంటే ఎప్పుడైనా ఇప్పుడు నిమ్మకాయ లేదంటే చింతపండు ఎక్కువ అట్లా పులుపు పదార్థాలు ఇట్లా అన్నప్పుడు కూడా పళ్ళు కొంచెం జువ్వు కనిపిస్తుంటాయి, అది దేనివల్ల సమస్య సార్? అది సార్ మీకు పళ్ళు జువ్వు అనే దానికి చాలా కారణాలు ఉంటాయి సార్. సార్ ఒకటి, పళ్ళు పుచ్చితే జిల్లు పంటది. రెండు, పళ్ళు అరిగిపోతే చిల్లు మంటది. పళ్ళు అరిగేది 3 రకాలు. ఒకటి మనం నవిలి నవిలి అంటే వయసుతో పాటు తినే తినంగా తినంగా మన నవిలే సైడ్ పళ్ళు అరుగుతుంది, అది జిల్లు మంటది. అది ఏమవుద్ది అంటే దానికి ట్రీట్మెంట్ అంటే మెడికేటెడ్ పేస్ట్, నేను చెప్పినట్టు మెడికేటెడ్ పేస్ట్ వాడుకొని చూడడం, ఊరికే బ్రషింగ్ కాదు, అది మెడికేటెడ్ పేస్ట్ అప్లై చేయాలి అన్ని పళ్ళ మీద జిల్లు అనే చోట. 2 నిమిషాలు నోట్లో ఉండిచ్చి తర్వాత అదే పేస్ట్తో బ్రష్ చేసుకోవాలి. సో సాఫ్ట్ టూత్ బ్రష్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే మన బయట భాగం అరగతుంది. అది ఎందుకు అరుగుతుంది అంటే మన బ్రషింగ్ విగరస్గా అడ్డదిడ్డంగా మనం పళ్ళు తోమితే, అంటే సరైన విధంగా పళ్ళు తోమకపోతే దానివల్ల పళ్ళు అరుగుతుంది. దానికి డెంటిస్ట్ దగ్గర ఎనామిల్ని వేయించుకోవాలి సిమెంట్. ఇకపోతే మూడోది నోటి లోపల భాగంలో అరుగుతాయి. ఇది ఎందుకు అరుగుతుంది అంటే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్, అంటే గ్యాస్ కడుపులో నుంచి ఏమైనా అల్సర్ యాసిడ్ రిఫ్లెక్స్ అనే యాసిడ్ బయటకు వస్తే దానివల్ల కూడా లోపల అరుగుతాయి. దీనికి మనం జనరల్ డాక్టర్ దగ్గర మనం అది కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా మీరు చెప్పేదాన్ని చూస్తే నాకు తెలిసి అయితే సింపుల్ పళ్ళు అరిగుండయి, నవిలే వైపున అరిగుంది. మెడికేటెడ్, ఎనీ మెడికేటెడ్ పేస్ట్ నేను చెప్పిన విధంగా వాడుకోండి. తగ్గకపోతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అంటూ ఉంటారు, సో ఈ రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు క్యాప్స్ వేసుకోవాలి? ఇమీడియట్గా. రూట్ కెనాల్ అంటే ఏంటంటే, ఒకప్పుడు రూట్ కెనాల్ అంటే భయపడేవాళ్ళు పేషెంట్లు కూడా, ఎందుకంటే చిన్న చిన్న సూదులు తీసుకొని పొడిచి 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 చేసేవాళ్ళు. చేస్తా ఉంటే అది 2, 3, 4, 5 సిట్టింగ్లు చేసేవాళ్ళు. ఇప్పుడు రూట్ కెనాల్ ఏమైందంటే ఇప్పుడు సింగిల్ సిట్టింగ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సింగిల్ సిట్టింగ్. ఇట్లా సూదులతో పొడిచేది లేకుండా వేరే మెషిన్, అది రొటేట్ అవుతూ ఉంటుంది, ప్రోటేపర్ అంటారు, దాన్ని పెట్టి చేస్తే 5 to 10 మినిట్స్లో రూట్ కెనాల్ అయిపోతుంది. పోతే క్యాప్ అనేది ఎందుకు వేసుకోవాలి అంటే, రూట్ కెనాల్ చేసిన పన్ను పెళుసుగా తయారవుతుంది, దానికి బ్లడ్ సప్లై తీసేస్తాం కాబట్టి పెళుసుగా తయారవుతుంది, బ్రిటిల్ గట్టిగా దొరుకుతూ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రూట్ కెనాల్ చేసిన పంటి పైన ఒక క్యాప్ వేసుకోవాలి, అంటే మనకి హెల్మెట్ లాగా ఒక కవచం లాగా పంటికి, దాని మీద మామూలుగా తినొచ్చు. ఓకే రైట్ సార్. సురేంద్ర గారు లైన్ లో ఉన్నారు సార్, జొన్నవాడ నుంచి. సురేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. నమస్తే డాక్టర్ గారు. సురేంద్ర గారు నమస్కారం అండి, చెప్పండి.
ఏం లేదండి, మా ఈ పిల్లలు బ్రష్ చేస్తుంటారు, అయినా కూడా వాళ్ళు అంటే పెద్దలు చేసినట్టు చేయలేరు కదా. అవును, వాళ్ళకి అంటే ఫ్యూచర్ లో ఇట్లా పొట్టి పన్ను అలాంటివి రాకుండా ఉండాలంటే మేము ఎలాంటి బ్రషెస్ కానీ ఎలాంటి ఈ టూత్పేస్ట్ కానీ వాడాలి అని. వయసు అండి పిల్లలకి? అలా కనీసం బాబు 18 ఇయర్స్ బాబు. అంటే మామూలుగా ఏంటంటే చిన్నపిల్లల టూత్పేస్ట్లు మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటాయండి, అంటే ఆల్మోస్ట్ అన్ని పెద్ద కంపెనీలు మార్కెట్ లో రిలీజ్ చేస్తారు. దానికి మెడికల్ షాప్ దగ్గర కూడా పోనక్కర్లా, మామూలు ఈ ఫ్యాన్సీ షాపుల్లో కూడా దొరుకుతాయి. కిడ్స్ టూత్పేస్ట్ అని దొరుకుతాయి. ఒక 12 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ మామూలు టూత్పేస్ట్కి వచ్చేయచ్చు పిల్లలకి. పిల్లలకి బేబీ టూత్ బ్రష్లు ఉంటాయి, వాటిలో ఈ ఆడపిల్లలకి డోరా బొమ్మలు, మగపిల్లకాయలకి స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ బొమ్మలు ఉండే ఉంటాయి కాబట్టి వాళ్ళు మోర్ ఇంట్రెస్టెడ్. ఫ్లేవర్స్ బబుల్ గమ్ ఫ్లేవర్స్ అవి వస్తాయి. మనం జస్ట్ ఎలా బ్రష్ చేసుకోవాలి, ఎంతసేపు బ్రష్ చేసుకోవాలి, 2 సార్లు బ్రష్ చేసుకోవాలి అనేది వాళ్ళకి చెప్పించామంటే వాళ్ళు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసేస్తారు. బట్ మన పేరెంటల్ గైడెన్స్ అనేది స్టార్టింగ్ లో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అంటే కొన్ని రోజుల పాటు ఖచ్చితంగా మనమే నోట్లో బ్రష్ పెట్టి చేయించు. అది ఇప్పుడు మనం రాయిచ్చేది చేయి పట్టుకొని పలక బలం రాయిస్తాం స్టార్టింగ్ లో, తర్వాత వదిలేస్తే వాళ్ళే చేసుకుంటారు. ఇబ్బంది సార్. పాల పళ్ళు స్టార్ట్ అయ్యేది చిన్న వయసులోనే వచ్చేస్తాయి పిల్లలకి. 6 సంవత్సరాల వయసు నుంచి పర్మనెంట్ పళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి. మనం పాల పళ్ళని పక్క పళ్ళని ముఖ్యంగా 11-12 ఏళ్ళ వయసు దాకా కాపాడుకోవాలి. పొయ్యేసి మంచి పళ్ళు వస్తాయి, ఇవి పోయినా పర్వాలేదు అని అనుకోకూడదు. ఎందుకు అంటే పాల పళ్ళు తొందరగా ఊడిపోయినాయి అనుకోండి, పక్కన వచ్చే పర్మనెంట్ పళ్ళు ఈ గ్యాప్ లో బెండ్ అవుతాయి. బెండ్ అయితే ఇక్కడ పర్మనెంట్ పళ్ళు బయటకు వచ్చేదానికి ప్లేస్ తక్కువ అవుద్ది. 11-12 ఏళ్ళ దాకా లాస్ట్ పన్ను వచ్చేదండి. తర్వాత 12 ఏళ్ళ దాకా మిక్స్డ్ డెంటిషన్ అంటారు దాన్ని. అంటే మిక్స్డ్ అంటే రెండు పాల పళ్ళు పర్మనెంట్ పళ్ళు కలిసే ఉంటాయి. 12-13 ఏళ్ళకి మాక్సిమం అన్ని పళ్ళు వచ్చేస్తాయి. తర్వాత మళ్ళీ 18 తర్వాత మన జ్ఞానదంతం స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? రైట్ సురేంద్ర గారు, థ్యాంక్ యూ సురేంద్ర గారు. ఓకే సార్, అలాగే బ్రషెస్ లో మీరు అన్నట్టు సాఫ్ట్, మీడియం, హార్డ్ ఇలా ఉంటాయి కదా సార్, అంటే ఎవరు ఎలాంటి చూస్ చేసుకోవాలి? ఫస్ట్ ముఖ్యంగా ఈ సెన్సిటివిటీ ఉండే పేషెంట్లు అయితే ఖచ్చితంగా సాఫ్ట్, ఆర్ వీలైతే సూపర్ సాఫ్ట్, లేదంటే ఈ సెన్సిటివ్ టూత్ బ్రషెస్ అని వస్తుంటాయి అవి వాడాలి. మామూలుగా ఉండేవాళ్ళు వీలైనంత వరకు సాఫ్ట్, అవసరమైతే మీడియం. హార్డ్ అనేది నేనైతే ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేస్తే నాకే చాలా ఇబ్బందిగా అనిపించింది, అందుకని హార్డ్ నేను మానేశాను. మీడియం, వీలైతే సాఫ్ట్ వాడుకుంటే మంచిది. మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఆఫ్ బ్రషింగ్, అది ఎలా బ్రష్ చేసావు, ఎంత ప్రెషర్ అప్లై, ఎక్కువ మరీ బరాబరం తోమకూడదు, సాఫ్ట్ గా చేయాలి. ఓకే సార్, అలాగే ఇప్పుడు మీ హాస్పిటల్లో ఇప్పుడు ఈ హెచ్ఎస్ కావచ్చు, ఆరోగ్యశ్రీ ఇలాంటివి ఏమైనా అందుబాటులో ఉన్నాయా సార్? వాటికి అప్లై చేసామండి. ఆరోగ్యశ్రీ అనేది డెంటిస్ట్రీలో లేదు, ఈహెచ్ఎస్ మాత్రం ఉంది, దానికి అప్లై చేస్తున్నాము. సో అదంతా అయిన తర్వాత నేను మళ్ళీ మీకే తెలియజేస్తాను. ఓకే సార్, డెఫినెట్లీ. లాస్ట్ కాలర్ సార్. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో సార్, నమస్తే అండి. సార్ మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. హలో సార్, మీరు పూర్తిగా టీవీ సౌండ్ పెట్టారు సార్, యాక్చువల్లీ టైం కూడా అయిపోయింది, ఇంకా మీరు కాల్ చేశారనే తీసుకున్నాము, దయచేసి మీ సమస్య ఏంటో క్లియర్ గా తెలియజేయండి. ఆల్ రైట్ సార్, టైం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకనంటే ఒక పళ్ళు ఆరోగ్యం ఎంత బాగుండాలి అనేది మన మొహం చిరునవ్వు చెప్పేస్తుంది అనమాట. సో కాబట్టి మీరు కొత్తగా అధునాతనమైన టెక్నాలజీస్ అంటే ఏఐ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. సో ఇంకా ఈ డెంటిస్ట్ అంటే డెంటల్కి సంబంధించి ఇంకా మంచి మంచి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు, మా వ్యాస్కి కూడా ఈరోజు అవేర్నెస్ కల్పించారు కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వ్యాస్ చూసారు కదా సార్, అడ్రస్ వచ్చేసి సుమలత స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ పైన అనమాట, మనకి పొగతోట S2 లైన్ అనమాట. ఓకేనా? సో మీరు ఎవరైనా కన్సల్ట్ అవ్వాలనుకున్న వారు సార్ని కన్సల్ట్ అవ్వండి. ఇది వాల్టీ హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.
ఉంటాయి.